తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి పుష్కరాలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఖమ్మం జిల్లా భద్రాచలంలో పనులను వేగవంతం చేశారు అధికారులు. మరో 5 రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పనుల్లో ఎక్కడా లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి పుష్కరాలకు సమయం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో పనులను వేగవంతం చేసింది టీఎస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పావన గౌతమి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భద్రాద్రికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు స్వాగతం పలికేందుకు భద్రాచలంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే పుష్కరాల కోసం ఈ ఏడాది కొత్తగా 8 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించారు. ఈ ఘాట్లలో రోజు 6 లక్షలకు పైగానే భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క భద్రాచలంలోనే 3 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించే అవకాశం ఉంది. భద్రాచలంలోని గోదావరి నది కరకట్టపై నిత్యం భక్తులు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో ట్రాన్స్కో అధికారులు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం ఎత్తైన భారీ టవర్లు నిర్మించి వాటిపై 3 దశల్లో హైమస్ట్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులను కూడా వేగం చేశారు. వృద్ధులైన భక్తులు స్నానాలు ఆచరించేందుకు కరకట్ట పైభాగంలో షవర్ బాతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పైప్లైన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆశ్రయం పొందేందుకు మిథిలా స్టేడియంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు సిద్ధం చేశారు.